విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలోని డప్పు కళాకారులు చర్మకారులు నిరసన బాట పట్టారు. పార్వతీపురం సుందరయ్య భవన్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు డప్పులు వాయిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. స్వీయ దరఖాస్తు గుర్తింపు కార్డు ఆధారంగా పింఛన్లు మంజూరు చేయాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి తక్షణమే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డప్పు కళాకారుల నిరసనకు సిపిఎం పార్టీ నేతలు మద్దతు తెలిపారు. డివిజన్ ప్రాంతంలో భారతపురం డివిజన్ లో ఉన్నటువంటి 15 మండలాల నుండి డప్పు కళాకారులు సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగింది. ప్రధానంగా గత 3 సంవత్సరాల క్రితం రాష్ట్ర ప్రభుత్వం డప్పు కళాకారులకి చర్మకారులకి లోన్లు ఇస్తామని చెప్పి పెన్షన్లు పెంచుతామని చెప్పి హామీ ఇచ్చున్నారు. డప్పు కళాకారులకు 3000 రూపాయలు, చర్మకారులకు 2250 రూపాయలు పెన్షన్లు ఇస్తున్నారు. ఈ రోజు ధరల పెరుగుదల చూస్తే ఆకాశాన్ని కంటుకున్నటువంటి నేపథ్యంలో డప్పు కళాకారులకి చర్మకారులకి 5000 రూపాయలు పెన్షన్లు పెంచాలని దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్లో డప్పు కళాకారులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, చర్మకారులు చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి అటెండర్లుగా, కంప్యూటర్ ఆపరేటర్లుగా, వాచ్మెన్లుగా.